తన్ని పడుకున్న ముసలవే నువ్వు, నీకు బూస్ట్ ఇచ్చి బుజ్జగించి లేపాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. కానీ తప్పట్లేదు, వ్యూహం వేసే ముందు బాణం పదునుగా లేకపోయినా తతగా వదలాలి, అప్పుడే సరిగ్గా దిగుద్ది. వదులుతా రాజ అలే 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 లే లే నా రాణి. వేకప్ బోల్డ్గా ఉన్నట్టుంది, తరం తీసుకుంటాం. హర్రర్ స్టైల్లో హర్రర్ పుట్టిద్దాం, వెరైటీగా ఉంటుంది. కుమారి, ఈ అమ్మాయిలు కట్టే ఇంట్లో ఉంటున్న ఇచ్చు కూడా రాజసం తగ్గని నీ ఓవర్ యాక్షన్తో, ప్యూర్ గోల్డ్ వేసిన రోల్డ్ గోల్డ్లా కొట్టే నీ అందమైన ఆధార్ కార్డు మొహంతో, ప్రేతాత్మలు కూడా పారిపోయేది కొరివి దయ్యం లాంటి కళ్ళతో, లేచి ఈ ప్రపంచాన్ని గూడు చేసి సర్వనాశనం చేసే ఇది ఇది వేరియేషన్ అంటే నీ ఎంకమ్మ త్వరలో దూరిన తొండలా మీ ఎక్కుండాల్సిన దుప్పట్లోకి నువ్వు దూరేవంటే సిలకడ దుంపల తలకాయ వేసుకుని యదవ ఎక్స్ప్రెస్ ఒకటి పేజీ డైలాగ్ పావుగంట పెర్ఫార్మెన్స్ సైడ్ కాల్లో కలిసిపోయింది. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే, కట్టుకున్న వాళ్ళని కలిసి కాపురం కూడా చేసుకునేవా? పరిమిస్తులు లేకుండా పడగదిలోకి ప్రవేశించేస్తా మేనస్లెస్ మంకీ. నువ్వు భార్య కోసం బూస్ట్ కలిపావు కదా, టేస్ట్ చేద్దామని స్లీప్ ఇక్కడ షిఫ్ట్ చేసావా? బూస్ట్ బాటిల్ ఇచ్చి కొట్టానంటే బుజ్జిగా ఉన్న మొహం కాస్త తాటికి గుజ్జైపో. నెలకోసారి నా నిజం చెప్పి నాలి కొంచెం సంతోషపడద్ది. ఎక్కడ పడుతున్నా ఎంట పడి కొడుతుందా? ఎక్కడ పడుకుంటే నేను అనుకుని వదిలేస్తుంది. లోపలేమో ఫ్లవర్ అనుకో, పైకేమో క్లవర్ అను. కన్నింగ్ లేడీసే మీరు, కవరింగ్ చేసేస్తారు. కవర్లన్నీ మడత పెట్టి పరుపు కింద పెట్టి పనికొస్తాయి గానీ కప్ లో బూస్ట్ కలిపింది నువ్వు కాదు కదా? మనమే కాదు కదా, పక్క స్ట్రీట్ లో పాండబ్బా పక్కన కాఫీ షాప్ లో ఆర్డర్ పెట్టావు కాబట్టి. పాండబ్బా దగ్గర నీకేం పని, కొంపది సీక్రెట్ కి సిగరెట్లు కాల్చేస్తావా? నీ సీక్రెట్ కాలిపోద్దని నాకు సిగరెట్లు అంటించకు. నేను పాండబ్బా గురించి అనట్లేదు, పక్కన ఉన్న కాఫీ షాప్ గురించి అంటున్నాను. బోర్ కొడితే మనం కూడా అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం కాబట్టి. టంగ్ టేస్ట్ నాలికి 400 బయటికి లాగి నరికేయాలి. ఏంటి కనిపెడితే కనిపెట్టావు గానీ ఈ విషయం ఎక్కడ చెప్పి ఫిట్టింగ్ మాత్రం పెట్టను గానీ బావకి బాగా బల్పెక్కు కదా, హఠాత్తుగా అక్క కోసం బూస్ట్ ఎందుకు కలిపాడు? ఇలాంటి సీన్లు చూస్తే మాకు హార్ట్ అటాక్ లు వచ్చేవు. తీర్థయాత్రలు కానీ కాశీ తీసుకెళ్లి గంగలో కలిపేది. వాటర్ పాడైపోద్ది, మ్యాటర్ చెప్పు. మ్యాటర్ చెప్తాను, నేను పాడైపోతాను. అది అనంత పద్మనాభ స్వామి ఆరోనేల మాళిగలో దాగున్న రహస్యం కన్నా అతిపెద్ద రహస్యం. ఏంటి నా పతిదేవుడు పొద్దున్నే ఏదో విపత్తు అంటున్నాడు? నువ్వేంటి పొరపాటున పతిదేవుడు అనేస్తున్నావు? పైగా పెసరెట్ కూడా తెచ్చావు బావ కోసమే. ఆకాశం లాంటి హస్బెండ్ కి ఆలే అట్టేయటం కూడా ఆశ్చర్యమేనానే. ఆకాశమా ముందే అట్టో కాదని చెప్తా. చుట్టూ కనపడితే చాలు, బెడ్ మీద ఆలోచించు. పతి కోసం పెసరెట్ ఏ సినిమా మాత్రం ఈ సతి కాదు. సత్తాపోవటం అంటే మత్తు తప్పింది, అతి చేస్తున్నావు. పొద్దెక్కేదాకా పొట్టు పెసలు నానపెట్టి, పొద్దెక్కాక మిక్సీ పట్టి, పొయ్యి మీద పెనం పెట్టి, ఆయిల్ తో చుట్టు చుట్టి అట్టందంగా మరత పెట్టి, గట్టి చట్నీ వేసి నా హస్బెండ్ కోసం ఆతృతగా పట్టుకొస్తే డౌట్లు రేపుతావు. ప్లేట్ పగిలిపోద్ది. పెసరెట్ వేసే ప్రాసెస్ మస్తు చెప్పినావు గానీ అంటే అతకలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ పెసరెట్ పక్క స్ట్రీట్ లో పాండబ్బా పక్కన ప్రకాశం గడ్ బండి మించి తెచ్చింది కాబట్టి.